మనం మాట్లాడుకుంటే ఈ తెలంగాణ సమాజం గురించి మాట్లాడుకుంటే తన కుటుంబం కోసమో తన బంధువుల కోసమో తన స్నేహితుల కోసమో తన ఊరి కోసమో తన వాడ కోసమో కాదు యావత్తు తెలంగాణ ప్రజల కోసం ప్రాణాలను కూడా తృణప్రాయంగా వదిలేస్తే ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి యువతి యువకులు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం ఇప్పుడు మళ్ళీ మనం ఆలోచించాలి ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పిన మాటలలో నిజముంది ప్రొఫెసర్ జయశంకర్ గారు వచ్చిన తెలంగాణలో మరొక పోరాటం అవసరం అన్నారు మరి అలాంటప్పుడు ఈ తెలంగాణలో మరో పోరాటానికి నాంది పలకాల్సిన అవసరం మన మీద లేదా నాంది పలకాల్సిన అవసరం లేదా ఆవశ్యకత లేదా అనేది ఒకసారి మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాలి ఏం జరుగుతున్నది అనేది నేను ఒకటి చెప్తా వీటిని కట్టడమా ఏది సర్కారుకు ఉండాల్సిన ప్రాధాన్యం అంటూ కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది వీటిని కూల్చడమా ఒక్కసారి మనం చూద్దాం అసలు ఏం జరిగింది అనేది ఇది వరంగల్ హెల్త్ యూనివర్సి హెల్త్ సిటీలో కేసీఆర్ ప్రభుత్వం మొదలుపెట్టిన మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ దావకనం కరోనా కాలంలో పేద కష్ట పేదల కష్టాలను గుర్తించిన కేసీఆర్ సర్కారు వారికి ఆరోగ్య సమస్యలు ఉండకూడదని తెలంగాణలో ఐదు మల్టీ స్పెషాలిటీ దవాఖానాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది వరంగల్ సెంట్రల్ జైల్ స్థలంలో ఇరవై ఏడు అంతస్తులలో హాస్పిటల్ నిర్మాణానికి రెండు వేల ఇరవై ఒకటి జూన్ ఇరవై ఒకటిన కేసీఆర్ శంకుస్థాపన చేసి రెండు వేల పడకల సామర్థ్యంతో ఉత్తర తెలంగాణ ప్రజలకు సంజీవని లాంటి ఈ దావకన పనులను బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎనభై శాతం పూర్తయ్యాయి మిగతా ఇరవై శాతం పనులు పూర్తి చేయడానికి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడానికి రేవంత్ ప్రభుత్వం వద్ద నిధులు లేవట పైగా దావకన నిర్మాణాలలో అక్రమాలు జరిగాయని విజిలెన్స్ విచారణలు కాంగ్రెస్ సర్కారు వచ్చిన ఈ పది నెలల కాలంలో కూడా దావకనతో పాటు మిగతా ఏ టీంలోనూ తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదు ఒక ఇటుక కూడా పేర్చలేదు ఎప్పుడో అందుబాటులోకి రావాల్సిన ఈ దావకన ఇంకా మొండి ఆ దర్శనం దర్శనమిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇది నా వరంగల్ గడ్డ మీద కేసీఆర్ ఎన్నో ఆశలతోని మీరు ఇప్పటి వరకు చూడండి మీకు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఓరుగల్లు గడ్డ మీద ఓరుగల్లు గడ్డ మీద నేను పుట్టిన గడ్డ అదే ఓరుగల్లు గడ్డ మీద ఎంజిఎం హాస్పిటల్ ఉంటుంది ఎంజిఎం హాస్పిటల్తో ఏంది అంటే తెలంగాణ నలుమూలల నుంచి అటు ఛత్తీస్గఢ్ నుండి కూడా దావాఖానాకు వస్తారు ప్రభుత్వ అయిన ఎంజిఎం దావాఖాన ఏంది అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి కూడా వచ్చే అక్కడ ఆరోగ్య సమస్యలు చూపించుకుంటారు అంటే నేను ఏమంటున్నానంటే వరంగల్లో ఉండే ఎంజీఎం దావాఖానకు ఎంత ప్రయారిటీ ఉందో అంతకు డబల్ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏంది ఈ సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించి ఈ దావాఖానా పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి శ్రీకారం చుట్టింది ఖచ్చితంగా దీన్ని ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకురావాలనుకున్నారు ఒక మంచి సదుద్దేశంతో పూర్తి స్థాయిలో కూడా దీన్ని నిర్మాణం చేపట్టేలు కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఏందండి ఒక్కసారి తెలంగాణ ప్రాంత విద్యలకు కూడా అందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏం జరుగుతున్నది తెలంగాణలో అంటే దావాఖానాను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాల్సింది పోయి ఈ దావాఖానాకు సంబంధించి దాదాపుగా ఎనభై శాతం పూర్తయితే ఇప్పటి వరకు కూడా దావాఖానాకు సంబంధించి కూడా తట్టెడు మరటిపోసిన దా ఏంది దిక్కు దివాన లేకుండా పోయింది మళ్ళీ ఇంకొకటి ఏంది అంటే ఈ దావాఖానాలో అవినీతి జరిగిందట ఈ దావాఖానాకు సంబంధించి పూర్తి స్థాయిలో దాని మీద విజిలెన్స్ అధికారులు ఓ ఒక్కచార ఉండ కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి చేద్దామనుకున్నదో దాని మీద పూర్తి స్థాయిలో విజిలెన్స్ దాడులు రకరకాలుగా టార్చర్ ఆఖరికి నేను చెప్పిన కదా కాంట్రాక్టు బిల్లుల చెల్లింపులలో కూడా ముఖ్యమంత్రి మంత్రి మరి ఎవరు కమిషన్ తీసుకుంటున్నారో తెలియదు పదిహేను శాతం ఇరవై శాతం ఇరవై ఐదు శాతం అంట వాళ్ళ భార్య పిల్లలకు సంబంధించిన పుస్తలు ఏంది బ్యాంకులలో కుదవబెట్టి తెస్తే ఈరోజు తెలంగాణలో ఏం జరుగుతుంది చూడండి ఇది కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించిన ఒక అంశం ఇగో ఇది ఒక్కసారి చూడండి ఏంది సున్నం చెరువు ఒక్కసారి మీరు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చూడాలి సున్నం చెరువులో హైడ్రా కూల్చివేసిన వేస్తున్న మధ్యలోనే కాలం వెల్లదీస్తున్నది వృద్ధురాలు యాద